ఎనిమిదేళ్ళు నేను కూడా మౌనం పాటించిన ఈ దుర్మార్గుల రాజకీయానికి. విభజన హామీలు నెరవేర్చకున్నా, దుర్మార్గంగా వ్యవహరించినా, 7 మండలాలు లాక్కున్నా, సీలేరు పవర్ ప్లాంట్ లాక్కున్నా నేను కొంచెం సంయమనం పాటించాను. ఎందుకంటే కొత్త రాష్ట్రం, నిలదొక్కుకోవాలి, 42 ముందర జారిపడద్దు. కానీ దేశాన్నే మొత్తం విషంలాగా తయారు చేసి అందులో భాగంగా తెలంగాణ, తెలంగాణతో పాటు ప్రతి రాష్ట్రం నాశనమయ్యే పరిస్థితి దుర్మార్గులు చేస్తూ ఉంటే మౌనంగా ఉండలేము. మేము కూడా పోరాటం చేస్తున్నాం, భయపడే వాళ్ళం కాదు. సొల్లు పురాణాలు మాట్లాడి బట్టికనే అవినీతి అవినీతి ఆడవినీతి తోక డా. నేను ఇవ్వని భయపడే కారణం ఏంటంటే నాకేమీ లేదు, నాకు మనీ లేదు, నా లాండరింగ్ లేదు, ఉంటేనా? చిన్నప్పుడు కాలేజీలో అనేది ఎక్కడేం లేని చూసి వీడో ఎల్ఎల్బి కడతాను. నాకేమైనా ఉంటే తింత వ్యవసాయ భూమి ఉన్నది, ఇప్పుడు లంగ దొంగతనం చేస్తే భూమి కొనుక్కుంటారా? అదే దాచిపెట్టేదా? పరుచుకొని ఉండదే కదా ప్రజల ముందర. కాబట్టి నీ పిట్ట బెదిరింపులకు ఈ చిల్లర మాటలకి ఇప్పుడు భయపడడా? మాతో గోక్కుంటే అగ్గితో గోక్కుంటే జాగ్రత్త. నువ్వు గోక్కున్నా గోక్కోకున్నా నేను మాత్రం నిన్ను గోక్కుతూనే ఉంటా. దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం, దేశ ప్రజల కోసం ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడతాం యాజ్ ఎ పాలసీ, నాట్ ఇన్ పర్సన్. సారీ, వ్యక్తిగతంగా నాకేం లేదు. అగర్ దేశ్ ఖతరేమే జా రహా హై తో హమ్ ఖామోష్ నహీ బైఠేంగే, దేశ్ కే హితమే జరూర్ కామ్ కరేంగే. హమ్ కహ రహే హై ఇస్ దేశ్ కో ఏక నయా ఎజెండా చాహియే. మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తున్నా తమ్ముడు. జాతీయ రాజకీయాల్లో నేను చెప్పేది అర్థమైతే, జాతీయ రాజకీయాలలో, రాజకీయ సరళిలో గుణాత్మకమైన మార్పులు నేను రావాలని ఒక ట్యాగ్ లైన్లో ఒక మాటలు చెప్తే అర్థమైతే నేను చెప్తా మీకు. ఓ ఫ్రంటో బొంటో కడతాం అనుకోరా, అదేం భయ అనుకో. ఏమైందండి ఫ్రంట్ రాజకీయం అంటే? గెలిచినాక కామన్ మినిమం ప్రోగ్రామ్ వస్తుంది, అంతేనా? ఇంకో మాట చెప్తున్నాను నేను మీకు. నేను యూనియన్ క్యాబినెట్లో ఉండగా మొదలుపెట్టండి వాళ్ళు చిదంబరం, మొట్టమొదలు ఆయన మొదలుపెట్టింది సిఎస్టీ, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. దాని తర్వాత ఆయన మొదలుపెట్టింది జిఎస్టీ. అప్పుడు నరేంద్ర మోడీ గారు గొంతు గొంతు ఇట్లా పలిగిపోయేటంత లొలిపెట్టండి గుజరాత్ ముఖ్యమంత్రి ఉండి నో జిఎస్టీ అని. సరే, ఏదో కారణం వల్ల అప్పుడు కాలే. మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యండి, ఈయన జిఎస్టీ మొదలుపెట్టి, జిఎస్టీ మొదలు పెడితే ఇదే చిదంబరం వ్యతిరేకిస్తాడు. నేను ఢిల్లీలో నాకు కలిసిండి ఆయన పార్లమెంట్ సెంట్రల్ హాల్. చిదంబరం గారు, నువ్వు హార్వర్డ్లో చదువుకున్నావు ఎకనామిక్ స్కూల్, నువ్వే అన్నావు కదా జిఎస్టీ అని ఎందుకు వ్యతిరేకిస్తున్నావు? ఆ రాజనీతి అయ్యి భయ్ అడిగి మరి ప్రజలు ఎటుపోయినట్టు. ఇప్పుడు ఏం జరుగుతున్నది రాహుల్? కాంగ్రెస్ మీద బీజేపీ, బీజేపీ మీద కాంగ్రెస్, బ్లేమ్ గేమ్. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో జరుగుతున్నదంతా బ్లేమ్ గేమ్. ఏమంటారు? అరే హమ్నే పాస్ కియా భయ్ లోక్సభ మే లేకిన్ రాజ్యసభ మే రోక్ దియా, అయిపోయి స్టోరీ ఈజ్ ఓవర్, పాలసీ ఇంప్లిమెంట్ కాదు. ఇది బ్రదర్ నేను చెప్పే గుణాత్మకమైన రాజకీయ మార్పు. ఫ్రంట్ కడతాం, 500 ఎంపీలు గెలిచినాం అనుకో, అనుకో ప్రజలకు ఒకటి మాట ఇచ్చినాం, వాగ్దానం చేసినాం, గెలిచినాం, లోక్సభలో బిల్లు పాస్ చేస్తాం, రాజ్యసభలో ఉండదు కదా, అయిపోయి అటకాయిస్తే అయిపోవనా దేశం? 500 ఎంపీలతో గెలిచిన గవర్నమెంట్ నిష్క్రియపరం కావన్నా? కావద్దు. ఇటువంటి తప్పులు గుర్తించి, ఇటువంటి పిడదూరణలు గుర్తించి, ఎక్కడైతే అవసరమైన సవరణలు చేసుకుని ముందుకు పోయినాయో ఆ దేశాలు అద్భుతమైన ప్రగతి సాధించినాయి. ఈ 75 సంవత్సరాల రొటీన్ పాలిటిక్స్ నుంచి దేశం బయటపడాలి, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ రావాలి.
అప్పుడే ఈ దేశంలో ప్రబలమైన మార్పులు వస్తాయి. ఎస్, అవసరమైన రీతిలో రాజ్యాంగాన్ని మార్చుకోవాలి. అమెరికా రాజ్యాంగాన్ని రచించినటువంటి జెఫర్సన్ గారు చెప్పారు, ఎవ్రీ జనరేషన్ ఈజ్ ఎ నేషన్, ఎవ్రీ జనరేషన్ ఈజ్ ఎ నేషన్, ఇట్ హ్యాజ్ ఎవ్రీ రైట్ టు రీరైట్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ కంట్రీ సూటబుల్లీ. మీరు కొట్టండి, జెఫర్సన్ అని కొట్టండి, నెట్లో వస్తుంది మీకు. యూ కెన్ సీ, నీది నేను చెప్పాల్సిన అవసరం లేదు, నెట్లో ఉంది. అంటే ఈ బ్లేమ్ గేములు, ఈ నిందారోపణలు, పరస్పర దూషణ భూషణలు కాదు కావాల్సింది. అబ్బా ఇంత బాగా తెచ్చిండా నువ్వు, విడిద నాకు వచ్చింది నాకు అర్థం కాదు. ప్రజలకు ఫలితాలు తెచ్చిపెట్టేది, అన్ని రంగాలలో దేశానికి స్వావలంబన, సెల్ఫ్ రిలయన్స్ అనే ఒక గొప్ప మహత్తరమైన శక్తినిచ్చేటువంటి ఒక లీక్వాన్యూ అటువంటి నాయకత్వం కావాలి దేశానికి. సింగపూర్ లీక్వాన్యూ, ఒక డెంగ్ జియావోపింగ్ చైనాలో తెచ్చిన లాంటి సంస్కరణలు రావాలి దేశంలో. గత మూడేళ్లుగా అనేక మంది, వందలాది మంది ఆర్థిక శాస్త్రవేత్తలతో, అనేక ఇతర రంగాల నిపుణులతో మాట్లాడుతుంటే, ఈ దేశంలో ఉండేటువంటి యువకులు, హ్యూమన్ క్యాపిటల్ మోర్ దాన్ 52% యంగ్ ఇండియా ఉంది, ఏ కంట్రీకి లేదు. ఇవాళ ట్రెమండస్ యూత్ క్యాపిటల్ ఉంది, యంగ్ క్యాపిటల్ ఉంది, హ్యూమన్ క్యాపిటల్ ఉంది, కానీ ఇలా క్యాపిటలైజ్ కావడం లేదు. అద్భుతమైనటువంటి ప్రగతి బాటలో దేశాన్ని పయనింపజేయాల్సిన యువతను మదపిచ్చి లేపుతున్నారు, ఇలా ఇరుకైన దారిలో పెడుతున్నారు, విచ్ ఈజ్ అన్డిజైరబుల్ ఫర్ ద కంట్రీ. వెరీ సారీ, ఇట్స్ ఎ వెరీ సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్. చెయ్యగూసుంటే, సంకల్పం ఉంటే, గొప్ప నాయకత్వం ఉంటే, గుణాత్మకమైన మార్పు యొక్క వివరాలేందో భారత ప్రజానీకానికి వివరించి, ఒక క్రాంతి, ఒక విప్లవ బాటలో ప్రజలను ప్రయాణింపజేసి, అద్భుతమైనటువంటి ప్రక్రియకు శ్రీకారం ఈ దేశంలో చుట్టబడాలి. దానిలో ఒక యజ్ఞంలో, ఆ మహాయజ్ఞంలో ఒక సమితగా టీఆర్ఎస్ పనిచేస్తుంది. అవసరమైతే టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారుతుంది. వాట్ ఈజ్ రాంగ్? అట్లే మాట్లాడతారండి, ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు కూస్తారు. కుయ్యలే టీఆర్ఎస్ పెట్టినాడు ఏమన్నారు? మక్కల పుట్టింది, పుబ్బల పోతుంది, పుబ్బల పోతుంది అన్నాడే గబ్బులు వేసిపోయింది. ఇప్పుడు టీఆర్ఎస్ ఎక్కడున్నది, అన్నోడు ఎక్కడున్నాడు, కనపడతలేదా? అట్లే మాట్లాడతారు అహంకారంతో, అప్రజాస్వామికంగా. నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏం చేస్తారు? వెల్కమ్ అంటారు. రావద్దా ఇంకో పార్టీ, కొత్త పార్టీ రావద్దా ఈ దేశంలో? ఎందుకు రావద్దండి? టేకదారు గుతపట్టుకున్నారా వీళ్ళు? ఈ గుతపట్టుకున్న వాళ్ళు ఏం పీకిరు? ఇప్పుడు కనబడతలేదా మనకు దేశంలో? వీళ్ళు పెట్టిన కిరీటాలు భారతదేశం ఎట్లుండాలి బ్రదర్? భారతదేశంలో కురిసే వర్షపాతం 1,40,000 టీఎంసీలు డ్రైండ్, దయచేసి ప్రజలకు తెలియాలి. 4,000 బిఎంసీ, దట్ ఈజ్ ఈక్వల్ టు 1,40,000 టీఎంసీ. అందులో కొంత ఆవిరైతుంది, కొంత భూమిలోకి పోతుంది. డైరెక్ట్గా ప్రవహించే నదుల నుంచి మనం తీసుకోగలిగేది 70,000 టీఎంసీలు ఉంది. 70,000 రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క పత్రికా విలేకరుల సమావేశం దాదాపు 3 గంటలు పెట్టిన, మీడియా సమావేశాలు 2 గంటలు 3 గంటలు సమావేశాలు నిర్వహిస్తాం. ప్రజల్లోకి పోలేక, ప్రజల మధ్యలో ఉండి తాము లేచింది చెప్పుకోలేక, రామోదుకే పరిమితమైనటువంటి అంకితమైనటువంటి కేసీఆర్ 3 నెలలకు 6 నెలలకు బయటకు వచ్చేది బగబగబగబగబగ కడుపులో మండుతుంటే ఓ పక్క కట్టుకోలేక భారతీయ జనతా పార్టీ యొక్క తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున విస్తరిస్తున్నటువంటి విషయాన్ని కట్టుకోలేనటువంటి కేసీఆర్
ఇటువంటి మాటలు మాట్లాడడం ఇటువంటి ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టడం సర్వసాధారణమైంది. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించిన సందర్భంగా ఆ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క బహిరంగ సభ పరేడ్ గ్రౌండ్స్ లో భారతీయ జనతా పార్టీ నిర్వహించినటువంటి నేపథ్యంలో ఆ సభకు హాజరైనటువంటి తెలంగాణ ప్రజానీకాన్ని చూసి తట్టుకోలేనటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు నుంచి నిన్నదాకా పండుకొని లేవకుండా నిన్న లేచి 3 గంటల పాపం ఎంత బలం తెచ్చుకున్నాడో ఏమేం మీగి తెచ్చుకున్నాడో బలం తెచ్చుకొని నిన్న వచ్చి 3 గంటలు మాట్లాడాడు. అసలు ఏమన్నా ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి భాషనేనా? అసలు ముఖ్యమంత్రి అనడానికే సిగ్గుపడుతుంది తెలంగాణ ప్రజానీకం కేసీఆర్. తెలంగాణ ముఖ్యమంత్రి భాష ఇక్కడ ఉంటే మనం ఎవరమైనా రోజువారీ జీవితంలో భాష మనం మాట్లాడతామా? ఏ ప్రజా ప్రతినిధులైనా ఇటువంటి భాషని వాడేగా మనం చూసామా? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా అనేకంగా మాట్లాడిన సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని నోటికొచ్చినటువంటి ఆ నోటికున్న దురదంత నిలుచుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత కూడా ఆయన యాస భాష ప్రతిపక్షాల పట్ల మారలేదు. అందరికీ కూడా తెలంగాణ ప్రజలకందరికీ కూడా ఆయన మాట్లాడినటువంటి భాషతోన మాట్లాడుతున్నటువంటి భాషతోన ఈరోజు కింద ఎవరైనా సరే ఏ చిన్న కార్యకర్త అయినా ఏ పార్టీ వాడైనా ఈరోజు నాయకులంటే గౌరవం లేకుండా మర్యాద లేకుండా ఇటువంటి నాయకులు చేస్తున్నటువంటి వ్యవహారంతోన రాజకీయ నాయకులంటేనే గౌరవం లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు కేసీఆర్ తీసుకొచ్చింది. ఈయన లాంటి సన్నాసులకి ఎవరు తిట్టినా ఏం తిట్టినా అనిపించుకుంటారని పర్వాలేదు. కానీ ఈరోజు సోషల్ మీడియాలో కానీ బయట చూస్తే ఎవరైనా మేము ఏమైనా ఎవరైనా అనగలనటువంటి స్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఇవాళ దురదృష్టం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఇతర రాష్ట్రాలకు వచ్చిన ముఖ్యమంత్రులని నోటుకొచ్చినట్లు మాట్లాడతాడు, కేంద్రం నుంచి వచ్చినటువంటి మంత్రులను నోటుకొచ్చినట్లు మాట్లాడతాడు, దేశ ప్రధాని నోటుకొచ్చినట్లు మాట్లాడతాడు. మనం ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయాల్సి కూడా అంతకంటే ఎక్కువ లేదనుకుంటున్నాను. నేను ఈరోజు కర్మధారి తెలంగాణకు ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజల కర్మధారి, ఇటువంటి ఒక కుసంస్కారి మనం ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. పాస్పోర్ట్ దొంగ పాస్పోర్ట్ తయారు చేసి ఎంతో మోసం చేసినటువంటి ఈ యొక్క పాస్పోర్ట్ల బ్రోకర్ ఇంతకంటే ఎక్కువ మనం ఏం ఆశిస్తాం చెప్పండి? దుబాయ్ శేఖర్ అని కేసీఆర్ గారు మనం తీసుకోవాల్సింది. దుబాయ్ శేఖర్ అని పిలవాలి. అదే చరిత్ర తెలుసుకుంటే తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఎప్పుడు ఎండిపోయినటువంటి వాడు కాదు. ఆయన చరిత్ర అంతా కూడా ఉద్యమంలో మరుగైపోయింది. ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజల సెంటిమెంటల్ ఆధారంగా చేసుకొని ఆయన చేసినటువంటి రాజకీయాల్లో ఆయన చరిత్ర ఆ రోజు మరుగునబడిపోయింది. ఉద్యమం నేపథ్యంలో ఈయన తన చెట్టు కొట్టేసి కేసీఆర్ ని చెట్టు కట్టి కొట్టేసినటువంటి విషయం మర్చిపోయినప్పుడు కేసీఆర్ తన చరిత్ర ఏంది? తను ఎంతమందిని దోపా చేసిండు, ఎంతమందిని మోసం చేసిండు దుబాయ్ శేఖర్ గా, పాస్పోర్ట్ల బ్రోకర్ గా. ఈయన తెలంగాణకు ముఖ్యమంత్రి నిధులు వహిస్తుంటే కనీసం తెలంగాణ ఉద్యమం ద్వారానైనా అంతమంది యువ
మనుషులో మార్పు వచ్చిందేమో తెలంగాణ ఉద్యమం తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఈ మనుషులు మార్చిందేమో తెలంగాణ వచ్చిన తర్వాతైనా ఈ మనిషి తెలంగాణ ప్రజల ఆకాంక్ష మీద తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తాడేమనేటువంటి ఆలోచనతో అందరూ ఎన్నో ఆశించి కానీ ఆయన మటుకు లోపల ఉన్నటువంటి దుబాయ్ శేఖర్ మారలేదు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పి భావించాల్సి వస్తా ఉంది।